ఫ్రెస్ట్ టెక్నిక్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ అందరికి స్వాగతం డేట్ వచ్చేసరికి మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పీఎం అవుతుంది ఇప్పుడు వర్కున్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ ఒకసారి పోకో నుంచి పోకో ఎఫ్ సిక్స్ని ఏప్రిల్ ఎండింగ్కి చైనాలో లాంచ్ అయిపోతుంది ఈ ఫోన్ ఇండియా కూడా వీళ్ళు తీసుకొని రావచ్చు ఇది ముప్పై వేల రూపాయల లోపు తీసుకొని రావచ్చు ఇది ఎయిటెస్ట్ ప్రాసెసర్ ప్రాసెసర్తో రాబోతుంది అంటే ఎయిట్ త్రీ కంటే కొద్దిగా తక్కువ పవర్ అయితే ఉంటుంది నాకు తెలిసి ముప్పై వేల దగ్గరలో తీసుకొచ్చి రావచ్చు ఒక ఎక్సివ్గా ప్రైస్ పెట్టొచ్చు కాబట్టి లేకపోతే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో కూడా తీసుకొని రావచ్చు ఏ పేరు మీద తీసుకొస్తారు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈ ప్రాసెసర్ ఇంకా మార్కెట్లోకి లాంచ్ అవ్వలేదు మార్చి పద్దెనిమిదో తారీఖు కావాల్కామ్ ఈ ప్రాసెసర్ అయితే అనౌన్స్ అయిపోతుంది ఈ ప్రాసెసర్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఆ రోజు తెలుస్తాయి నెక్స్ట్ మన వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఏప్రిల్ ఒకటో తారీఖు ఇండియాలో వన్ ప్లస్ నాట్ ఫోర్ ని లాంచ్ చేయబోతున్న విషయం అందరూ తెలిసిందే ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెసర్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ ఇంకో ఫోన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు నాట్ ఫోర్ ఇది వచ్చేసరికి సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదే ఫోన్ చైనాలో వన్ ప్లస్ ఏస్ త్రీవీగా రావచ్చు ఇండియాకు వస్తే వన్ ప్లస్ నాట్ ఫోర్గా రావచ్చు నాట్ ఫోర్ వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ప్రైజ్ ఉంటుంది నాట్ సిఇ ఫోర్ వచ్చరికి ఇరవై ఐదు వేల ఆ రేంజ్లో ప్రైజ్ అయితే ఉండొచ్చు అండ్ చాలా మంది అడుగుతున్నారు ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా ఇదే ఇరవై నుంచి ఇరవై వేల మధ్యలో మొబైల్స్ గురించి ఒక వీడియో చేస్తా ఉన్నారు ఏమైంది ఎప్పుడు వస్తా అని చెప్పి చాలా మంది ఇది అడుగుతున్నారు దీనికోసం వెయిట్ చేస్తున్నారు ప్లస్ నాట్ సిఈఈ ఫోర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ఇది వస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు ఇదే ఉంటుంది వన్ ప్లస్ నుంచి ఆ ఇరవై ఐదు వేలు ఆ కేటగిరీ కింద వచ్చే ఫోన్ ఇది కూడా వస్తే మొత్తం కలిపి మనం వీడియో అయితే చేద్దాం ఇది ఏప్రిల్ ఫస్ట్కి వస్తుంది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ అంటే మనకు కొద్దిగా ముందే రావచ్చు వాళ్ళు వస్తే మొత్తం కలిపి ఇరవై ఐదు వేల రూపాయల లోపు అన్ని ఫోన్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాం మీకు క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేస్తుంది పేటెంట్ కొద్ది విచిత్రంగా అయితే ఉంది మన అరచేతిలో ఒక స్టిక్కర్ లాగా కనిపించింది డివైస్ అది దీన్ని యూస్ చేసి మనం ఇంట్లో స్మార్ట్ డివైసెస్ కంట్రోల్ చేయొచ్చు మీరు యాపిల్ విజన్ ప్రో ఉంటే మనం హ్యాండ్ తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అట్లనే దీన్ని యూస్ చేసి మనం హ్యాండ్ గెక్షర్స్ ఇవ్వచ్చంట హ్యాండ్ తో మీ ఇంట్లో స్మార్ట్ డివైస్ ఐఓటీ ప్రొడక్ట్స్ ఉంటాయి లైట్ ఆఫ్ అంటే లైట్ ఆఫ్ టీవీ ఆన్ చేయమంటే టీవీ ఆన్ చేసి ఏసీ ఆఫ్ చేయమంటే ఏసీ ఆఫ్ చేయడం ఇట్లాంటివన్నీ ఇట్లా హ్యాండ్ గెక్చర్ తో కంట్రోల్ చేయొచ్చంట లేకపోతే వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు దీనికి మైక్ కూడా ఉంటుంది వాయిస్ కమాండ్స్ ఇచ్చినా కానీ అది వర్క్ అయిద్దని చెప్తున్నారు అండ్ దాని అదే కాకుండా దీనికి సెల్యులర్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు సెల్యులర్ కనెక్టివిటీ మరి ఎలా తీసుకొని వస్తారు ఏ సిమ్మా మనకి ఫిజికల్ సిమ్ దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఈ పేటెంట్ అయితే ఫైల్ చేసింది యాపిల్ కొద్దిగా వినూత్నంగా ఉంది పేటెంట్ అయితే ఈ ఈ డివైస్ ఎప్పుడు తీసుకొస్తారో ఐడియా లేదు కానీ పేటెంట్ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఈ డివైస్ తీసుకొని రావచ్చు నెక్స్ట్ యాపిల్ నుంచి ఇంకో న్యూస్ కూడా ఉంది యాపిల్ వాచ్ సిరీస్ నైన్ కానీ యాపిల్ వాచ్ ఆల్ట్రా టూ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పేటెంట్ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది యాపిల్కి మ్యాషిమో అనే కంపెనీకి ఎస్పీ ఓటు ఉంటుంది కదా యాపిల్ వాచ్ సిరీస్ నైన్లో ఆల్ట్రా టూలో ఎస్పీ ఓటు ఏదైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో దానికోసం మా పేటెంట్ని వీళ్ళు మీ తీసుకున్నారు మా దగ్గర నుంచి మిష్యూస్ చేశారు అన్నట్లుగా ఈ మ్యాష్మో వాళ్ళు అయితే కేసు ఫైల్ చేస్తారు సో ఓవరాల్గా అయితే మ్యాష్మో అయితే విన్ అయింది సో యాపిల్ అయితే ఇప్పుడు అమెరికాలో ఏదైతే యాపిల్ వాచ్ సిరీస్ నైన్ కానీ యాపిల్ వాచ్ ఆల్టర్నేటివ్ కానీ అమ్ముతుందో వాటిలో అయితే ఎస్పీ ఫీచర్ అయితే ఉండట్లేదు ఒకవేళ తీసుకుంటే మాత్రం ఎస్పీ ఫీచర్ అయితే పనిచేయదు ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఇది అప్లై అవుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ తర్వాత వీళ్ళు మళ్ళీ కావాలంటే ఈ ఫీచర్ అయితే యూస్ చేసుకోవచ్చు అక్కడ దాకా అది యాపిల్ అయితే తాగదు నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఎస్పీ ఓట్ అనేది బ్యాగ్ తీసుకొని రావచ్చు నెక్స్ట్ ఇన్స్టర్ ఏమి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నైన్ కేజీ శాంసంగ్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ ఇది చాలా తక్కువ రేట్కి ఎత్త వస్తుంది నమల్ సెల్లింగ్ ప్రైస్ వస్త నలభై వేల రూపాయల దాకా ఉంటుంది ఇది మీకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో తొమ్మిది వేల రూపాయలు వస్తేకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది ఒక రెండు వేల రూపాయలు వచ్చేసరికి మీకు సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ అని ఇస్తూ ఉంటారు ఆ రెండు వందల సూపర్ క్యాన్స్ యూస్ చేస్తే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది సో అన్ని కలుపుకొని మీకు చాలా తక్కువ రేట్కి అయితే నైన్ కేజీ వాషింగ్ మిషన్ వస్తుంది అది కూడా శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్లోడ్ వాషింగ్ మెషిన్ మంచి డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు దీంతో పాటు ఇంకో డీల్ కూడా ఉంది శాండ్ మెమరీ కార్డ్ కార్డు మీరు కెమెరాస్లో వీటిలో యూస్ చేస్తూ ఉంటారు ఇది పెద్ద సైజ్ మెమరీ కార్డు అనమాట ఇది చాలా తక్కువ అయితే వస్తుంది వన్ టెరా బైట్ మెమరీ కార్డ్ నార్మల్గా అయితే ఇది పద్దెనిమిది పంతొమ్మిది వేల ఆ రేంజ్ మధ్యలో అమ్మేవాళ్ళు డీల్ ప్రజలసరికి ఇప్పుడు పదివేల నాలుగు వందల రూపాయలకి అయితే వస్తుంది జస్ట్ కూపన్ ఇస్తున్నారు ఎటువంటి బ్యాంక్ ఆఫ్ ఇట్లాంటివి అయితే ఏమి లేదు జస్ట్ కూపన్ అప్లై చేస్తే మీకు ఇది వన్ టెరాబైట్ ఎస్డి కార్డు జస్ట్ పదివేల రెండు వందల రూపాయలకి అయితే వస్తుంది ఒకవేళ మీరు కెమెరాస్ ఇలాంటి యూస్ చేసే వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఇది కూడా మంచి డీల్ రెండు డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడి నుంచి చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే కూడా మా టెలిగ్రామ్ ఛానల్ కని అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫాలో అయిపోండి నెక్స్ట్ షామి ఫోన్ యూస్ చేసే వాళ్ళ మీకు సైడ్ బార్ ఉంటుంది సైడ్ బార్ ఇట్లా మీరు అనగానే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ప్లే వీడియో విత్ స్క్రీన్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే ఎంఐవైలో నుంచి తీసేసారు ఎందుకంటే ఇది యూ యూట్యూబ్ ప్రీమియం ఫీచర్ అనమాట యూట్యూబ్ ప్రీమియంలో మీరు స్క్రీన్ ఆఫ్లో ఉన్నా కానీ మ్యూజిక్ అయితే వినొచ్చు సో వీళ్ళు డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చారు కాబట్టి కొన్ని పేటెంట్ ఇష్యూస్ అయితే ఉంటాయి దానివల్ల దీన్ని వీళ్ళు రిమూవ్ చేసినట్టు ఉన్నారు కొన్ని కంపెనీస్ నుంచి మాకు ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పేసి రిమూవ్ చేసినట్లయితే క్షమ్ అయితే చెప్తుంది ఏ కంపెనీ అని చెప్పలేదు యాక్చువల్ మేబీ యూట్యూబ్ అయి ఉండొచ్చు నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్లో మనం మెసేజ్ పిన్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు వాట్సాప్ పిన్ చేసుకునే ఫీచర్ ఓన్లీ ఒకటే ఒకటే మెసేజ్ మనం పిన్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ లాగా మూడు నాలుగు మెసేజ్ మనం పిన్ చేయడానికి అయితే ఉండదు ఇప్పుడు దీన్ని మార్చబోతుంది వాట్సాప్ తొందరలోనే మీరు మల్టిపుల్ మెసేజెస్ ఒక రెండు మూడు మెసేజెస్ మీరు పిన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు వాట్సాప్లో పిన్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే దీనిమే వర్క్ చేస్తుంది వాట్సాప్ నేను మనం పోకో నుంచి పోకో ఈరోజు పోకో ఎక్సిక్స్ అయితే లాంచ్ చేసింది పదిహేను వేల రూపాయల లోపు ఒక ఫైవ్ జీ ఫోన్ మంచి ఫైవ్ జీ ఫోన్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఫీచర్ స్పెసిఫికేషన్స్ బాగుంటాయి పదిహేను వేలు ఇది నార్మల్ ప్రైస్ వస్తే వీళ్ళు ఎయిట్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది బేస్ మోడల్ ఇది కూడా ప్లస్ ఫైవ్ నార్మల్ మన ఫోర్ జీబీ సిక్స్ జీబీ ఉంటాయి కదా ఇది ఎయిట్ జీబీతోంది ఎయిట్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది వెయ్యి రూపాయలు ఐసఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది పదిహేను వేల రూపాయలకి ఇది మీకు క్యాల డిస్ప్లేతో వస్తుంది ఫుల్ హెచ్డి డ్యామ్ల డిస్ప్లేతో వస్తుంది మీడియాటెక్ డైమండ్స్ డి సిక్స్ సిరీస్ ప్రాసెసర్ సిక్స్ జీరో ఎయిట్ జీరోతో వస్తుంది బ్యాక్ సైడ్ వన్ వార్టీ మెగాపిక్సల్ కెమెరా టూ మగాపిక్సల్ డెప్ సెన్సర్ ఉంది ఫ్రంట్ ఒక సార్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ థర్టీ త్రీ వాడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి ప్రైస్ పదిహేను వేల రూపాయలకి సో ఇది ఈరోజు లాంచ్ చేశారు అండ్ ఈ ఫోన్ నాకైతే ఇంకా రాలేదు వస్తే అని బాగుంది మీరు అయితే మన ఛానల్లో మీరు చూడవచ్చు నెక్స్ట్ మనకి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ క్లోజ్ అయిపోయిన విషయం తెలుస్తుంది ఇప్పుడు ఈ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి జియో ట్రై చేసినట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి జియో ఇప్పుడు జియో యాప్లో మనం చూస్తే జియో యూపీఐ అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు జియో యూపీఐని పక్క తీసుకొచ్చి జియో యూపీఐతో పాటు జియో పేమెంట్స్ బ్యాంక్ లాగా క్రియేట్ చేసి వీళ్ళు యూపీఐ ఇండస్ట్రీని వీళ్ళు ఆక్యుపై చేద్దాం అన్నట్లుగా చూస్తున్నట్లు రిపోర్ట్ వస్తుంది వీళ్ళు నార్మల్గా పేటీఎం ఏది చేస్తే అవన్నీ వీళ్ళు చేస్తారు వీళ్ళు సౌండ్ బాక్స్లు కూడా మర్చెంట్కి ప్రొవైడ్ చేస్తారు సౌండ్ బాక్స్ నార్మల్గా పేటీఎం అయితే ఐదు వందల రూపాయలు అట్లా తీసుకుని ఛార్జ్ చేస్తుంది వీళ్ళు ఎటువంటి ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఇస్తారని చెప్పేసి కూడా రోమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఓవరాల్గా అయితే మాత్రం జియో యూపీఐ ఇండస్ట్రీలోకి అయితే దృష్టి పెట్టబోతుంది సో ఒకవేళ వీళ్ళు సీరియస్గా దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైతే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇవన్నీ ఉన్నాయో వాటి కొద్దిగా రిస్క్ ఎందుకంటే వీళ్ళు రావడమే అగ్రెసివ్గా వస్తారు వాళ్ళే వాళ్ళు ఏవైతే ఇస్తారో వాటికన్నా తక్కువ రేట్లో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అయితే అవ్వచ్చు నెక్స్ట్ మనకి ఎయిర్ బిఎన్బి ఇది నార్మల్గా ఇండియాలో మేక్ మై ట్రిప్ ఇలాంటి ఉంటే చూసారా మనకి ట్రావెల్ హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు హోటల్ బుకింగ్స్ ఇట్లాంటి వాటి అన్నింటిలో అట్లా అనమాట అమెరికాలో ఎయిర్ బిఎన్బి అనేది సో దీన్ని యూస్ చేసి చాలామంది కస్టమర్స్ అయితే రూమ్స్ బుక్ చేసుకుని చేస్తూ ఉన్నారు కాకపోతే చాలామంది కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు మేము వెళ్తున్న రూమ్స్లో వీళ్ళు ప్రైవేట్ ఏరియాస్లో కూడా కెమెరాస్ అయితే పెడుతున్నారు సీసీ కెమెరాస్ అని చెప్పేసి వీళ్ళకి రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో వీళ్ళైతే ఒకవేళ మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేము హోటల్తో మాట్లాడవడానికి రిమూవ్ చేయించేస్తాం మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అన్నట్లుగా ఎయిర్బిన్ చెప్తూ ఉంది నార్మల్గా కెమెరాస్ ఎక్కడ పెడతారంటే బయట పెడతారు వీళ్ళు లివింగ్ రూమ్స్లో కూడా పెట్టేస్తున్నారు సో లివింగ్ రూమ్స్లో ఎప్పుడు కెమెరాలు పెట్టడానికి ఉండవు లివింగ్ రూమ్స్తో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇవి ప్రైవేట్ ఏరియాస్ అంతేకాకుండా వీళ్ళు డోర్కి కూడా పెడుతున్నారు మెయిన్ డోర్ కూడా కెమెరాని లోపల ఫేసింగ్ కూడా పెడుతున్నట్లు కొంతమంది రిపోర్ట్ ఇస్తున్నారు సో ఇవి చాలా డేంజర్ అనమాట ఇవి బయట మనం హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా చెక్ చేసుకుంటూ ఉండండి చుట్టుపక్కల మీ కెమెరాస్ కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టచ్చు వాళ్ళు ఈ ఓయో రూములు ఇవన్నీ అంతే జాగ్రత్తగా అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇంట్లో ఎలకలు వస్తే ఏం చేస్తాం వాటిని చంపేదా మన నిద్రబా అనమాట బోన్లు పెడుతుంటారు వాటికి ట్రాప్ చేస్తుంటారు ఇప్పుడు కొత్త గ్లూ కూడా వచ్చింది పాపం ఎలకలు దామేకి వస్తే ఆ గ్లూ మీదకి స్టిక్ అయిపోతాయి పాపం వెళ్ళలేవు అవి వాటి పాదాలు అతుక్కుపోతాయి అనమాట సో ఇట్లాంటివి కూడా వచ్చినాయి ఇప్పుడు దీని మీద పెటా వాళ్ళకి వేసేసారు పెటా ఇండియా అంటే వీళ్ళు యానిమల్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి యానిమల్కి ఎటువంటి బాధ కలిగించిన మీరు చేస్తే పనులు వీళ్ళు ముందుంటారు కేసులు వేయడానికి మీ మీద ఇప్పుడు కేసు అయితే వేశారు ఇవి ఎక్కువ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషో ఇట్లా ఆన్లైన్ వెబ్సైట్ అన్నింటిలో ఈ ర్యాట్ గ్లూ అయితే అమ్ముతున్నారు సో వీటన్నిటిని వీళ్ళు కేసు రూపంలో కోర్టుకు తీసుకెళ్లారనమాట వీటిని హింసిస్తున్నారు వీటిని నామల్గా పట్టుకొని వదిలేస్తే ఒక రకంగానే వీళ్ళు స్టిక్ చేసేస్తున్నారు వాటిని కొన్ని కొంతమంది ఊర్లకు వెళ్తున్నారు కదా అది స్టిక్ అయిపోయి రెండు మూడు రోజులు అక్కడే ఉండిపోతున్నాయి చనిపోతున్నాయి సో ఇట్లాంటివి వాటిని హింసించినట్లే వాటి కిందకి వస్తాయని చెప్పేసి వాదించారు సో కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా అనమాట సో తొందరలోనే మీకు ఆన్లైన్ వెబ్సైట్స్లో ర్యాట్ గ్లూ ఉంటాయి కదా స్టిక్స్ అట్లాంటివి అయితే అంటే వాటిని ఏమంటారు మనకి ఫెవీ క్విక్ ఫెవీ స్టిక్ లాగా ఉంటాయి అనమాట అవి సో అట్లాంటివి ఆన్లైన్లో మీకు దొరకవు ఆన్లైన్లో అయితే మోస్ట్లీ ఇంకా అమ్మకపోవచ్చు మరి ఆఫ్లైన్ విషయానికి వస్తే తెలియదు బ్లా ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కడైనా మీకు ఇట్లాంటివి దొరకచ్చేమో కానీ ఆన్లైన్లో మాత్రం అమ్మడానికి అయితే లేదు ఇది ఫ్రెండ్స్ వరకు కొన్ని న్యూస్ అయితే ఎఫ్నే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకలే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్కి అప్పటి వరకు సెలవు బాయ్